బుజ్జి ఏందై పేళ్ళు ఓను తిన్న తిన్నంతా ఇవిటికే పోతాది అదే బుజ్జి ఆ కుచ్చడు కుచ్చడు వెళ్తానే ఇవి వీటిని ఎట్లా సాత్తానవే నువ్వు అయితే నేనేం చేయాలి మమ్మీ అయితే నేనేం చేయాలంటే ఈ దోస్తులతో నేను మూతి పెట్టి మూతి మాట్లాడకపోతే ఏందే ఆ ఎప్పటికి 24 గంటలు మా ఇంట్లో వాడి చేరుతావు ఇక వాళ్ళకున్న పేరు నీకు వాడయా అయితే వాళ్ళకి పానీపూరి ఇప్పిస్తామన్నారా పానీపూరియా మీ అయ్యా 4 సంవత్సరాల నుంచి బతున్నారు నాకే ఇప్పిస్తలేడు ఇక నీకేమి ఇప్పిస్తాడు మమ్మీ పానీపూరి తింటారా ఎట్లుంటదో నాకేమరికనే బుజ్జి నేను ఎప్పుడైనా తింటే నశేస్తానా ఆ బండి మీద చూసి ఒక్కసారైనా తినిపి అయ్యా అంటే మీ అయ్యా తినిపిస్తలేడు ఏం లేదు నాకేడ తెలుసు ఒక్కసారన్నా తింటే తెలుసు తినంది ఏం తెలుస్తుంది అది ఎట్లుంటదో ఋషి ఏ ఏం లేక పిల్లలు పేర్లు చూసుకుంటే ఉంటావు బుజ్జికి నడు అన్నం వండు ఆకలేదన్నో దిక్కు అన్నమా అన్నం లేదు ఏం లేదు ఈరోజు పానీపూరి తినిపిస్తారన్న మరి ఆ బుజ్జి కూడా అడుగుతాంది ఇక్కడ లేని అలవాటు ఎందుకే బుజ్జి కూడా అలవాటు చేస్తారంటాను పానీపూరి పానీపూరి ఎక్కడితే పానీపూరి పానీపూరి లేదేం లేదు అయ్యో పానీపూరి లేదేం లేదా ఇది వరకు 4 సార్లు ఇట్లనే చేస్తావు తినిపిస్తానని తినిపియనే లేదు ఆ ఇది ఒక్కసారన్నా తినిపించచ్చు కదా అది ఎట్లా రుచి ఉంటుందో ఎట్లుంటుందో అన్న చూస్తా ఒక్కసారన్నా తినిపియి ఆ అందరు వాళ్ళు వీళ్ళు అనడు తినడు వాళ్ళు వీళ్ళు తిన్నామని చెప్పడే కానీ ఒక్కసారన్నా రుచి చూసింది లేదు ఆ బుజ్జి కూడా ఎప్పటికీ అడుగుతుంది తినిపియరాదు ఏంది నీ కూడా పానీపూరి కావన్నా ఇక ఇదే కథ వెళ్ళి అందరూ మన ఇంటింటి రాళ్ళకి నేర్పి పానీపూరి అని నేర్పి నేర్పించలేక నువ్వు ఎప్పుడైనా తినిపిస్తాను అది ఎట్లుంటుందో కూడా తెలివ తినిపియమంటే నేర్పించలేక ఏమన్నా బయట తిండి ఎప్పుడన్నా తినిపిస్తావా గదే దొడ్డు బియ్యము గదే గడుక గదే అంబలి ఆ గవ్వే తినాలి గవ్వే సావాలి ఇంట్లో పడి తావాలి ఆ బయటికి పోయి ఇక పానీపూరి తినిపిస్తే ఏమైతుంది అంతకన్నా నీ ఆస్తారికి పోతాను పానీపూరి తినిపిస్తే తినిపియనే తినిపియా పానీపూరి గిరిపిరి అన్ని బంధు తినిపియా అంతే ఒకటే ముచ్చట తినిపించి రోగాలు తెచ్చుకునేందుకు బయట తిండి తినేందుకు సప్పటికి మంచిగా అన్నం తినాలా దొడ్డు బియ్యం అయితేంది సన్న బియ్యం అయితేంది ఏ బియ్యం అయితే పండుగ వచ్చినప్పుడు పెడతలేవా సన్న బియ్యం చుట్టాలు వచ్చినప్పుడు పెడతలేవా సన్న బియ్యం ఇంత అధ్వానం ఉంటుందా పైసలు అడుస్తాయని అన్ని కథలు నీ బయటికి తీసుకపోతా అదొకటి కొనియాల్సి వస్తుంది నేను కొనియా పైసలు పొడతాయి కొనియా పో ఏం చేసుకుంటే షీ ఎట్లా మాట్లాడు ఏమో గీ పిల్లలు ఉన్నప్పుడు నోటికి రుషిగక్క బయటికి తీసుకో ఏమన్నా దినిపేయాలని కూడా తెలియదు దీని పేళ్ళు పాడవాడ గిన్ని కన్నా పేళ్ళు ఉన్నాయి ఎట్లనే వేసి మా ఆయనని మార్చిందే కావాలి నాలుక చంపుకొని ఎన్ని రోజులు ఉంటాము హలో హలో శ్రీను యూట్యూబ్ ఛానల్ అన్న అవునమ్మా నేను శ్రీను యూట్యూబ్ ఛానల్ ఉంటే నా పేరు నల్ల శ్రీనివాస్ మాట్లాడుతున్నా చెప్పనమ్మా మీ వీడియోలు చూస్తానమ్మ కష్టం వచ్చిన వాళ్ళకు బరాబర్ మంచి అరుచుకుంటాను అవునమ్మా థ్యాంక్ యూ అమ్మా చెప్పండి విషయం ఏంటి ఇగో నాకు కూడా బాగా కష్టం వచ్చి పడ్డది అన్న ఇక మీరే ఎట్లనన్నా చేసి మంచి పరిష్కారం చూపెట్టాలి బాగా కష్టం వచ్చి పడ్డది అరుగోసున్నది నాకు అయ్యో అమ్మా ఏంటి ప్రాబ్లం ఏంటి ఇగో ప్రాబ్లం అంటే ఫోన్ లో చెప్పరాదు బాగా కష్టం ఎట్లనో అట్లా ఇల్లు తీసుకొస్తాను మీరు రావాలి మీరు ఎదురుగా వస్తేనే అన్ని చెప్పుకోవస్తుంది అరొక చెప్పుకోవాలి అన్ని పరిష్కారం నువ్వు చేయాలి అయ్యమ్మా చెప్పండి అమ్మా చెప్పండి ఫోన్ లో చెప్పండి అయ్యో అన్న ఇది చెప్తే గడవంది వింటే ఓడవంది అన్న ఎంత చెప్పినా ఓడవది గడవది నువ్వైతే రా అన్న ఎదురుగానే నీకు చెప్పుకోవాలన్న బాధలు అన్ని అయ్యో అమ్మా నేను ఇప్పుడు షూటింగ్ లో ఉన్నా నేను రాలేను కాదమ్మా చెప్పండి ప్రాబ్లం అయ్యో గట్లంటావు ఏందన్న గట్లంటే కుదరది ఇగో మా ఆయన ఈ రోజు అయితేనే దొరుకుతాడు అడగాలి కడగాలి ఈరోజు ఆదివారం కదా ఈ రోజు అయితేనే మా ఆయన ఉంటాడు అందుబాటులో వేరే రోజు అయితే మా ఆయన దొరకడు ఎట్లా అన్న చేసి ఎన్ని పనులు వదులుకొని ఆయన రండి మీ షెల్లే మీ సొంత షెల్లే అనుకోండి మీ సొంత షెల్లే కష్టం అనుకోండి రాండి ఇది ఒక్క పాలి రాండి సరే 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 చెప్పమ్మా చెప్పు అడ్రస్ ఎక్కడ చెప్పు ఇగో అడ్రస్సా మాది నార్సింగపల్లి శేలింగపల్లి కలి ఇగో ఇక్కడ రామింగపల్లి అనే వాడ ఇగో ఇట్లా అనుమతి ఉంటుంది ఆడికెళ్ళి గురుపమ్మ దగ్గర రావాలి గురుపమ్మ దగ్గరికి వెళ్ళి ఇక కోతమ్మ దగ్గరికి రావాలి ఇక్కడికి రావాలి ఇక్కడికి కుడి తిరిగి నాగిన తర్వాత ఎడమకి కాలు పక్కన నాగిన్ల అవుతారా నాగిన్ల పక్కకు అక్కడ ఉంటుంది మా ఇల్లు రాండి ఖచ్చితంగా రాండి ఇగో రాంగ రాంగ మూడు షర్ట్లు కూడా ఎదురైతే నీకు మూడు షర్ట్లు దాటినాకనే మా ఇల్లు ఉంటుంది రా అన్న మర్చిపోక అసలే వేరే పని మీద పెట్టకు నా కట్టం బాగా పెద్దది మరి ఇటే రా సరేనా సరే అమ్మ సరే పాప అనిపిస్తుంది కష్టం ఏంటా అంటే సరే అత్తది అమ్మా అయ్యో నేను ఇంక కట్టమే చెప్పలే కట్టం అంటాను అయితే అయితే వచ్చిందే కావాలి ఈరోజు మా ఆయన కడిగించిందే కావాలి పొళ్ళు పొళ్ళు దాన్ని ఇవ్వాలి హైదరాబాద్ నుండి షూటింగ్ వదిలిపెట్టుకుని వచ్చినా
పాప శిలకి ఎంత గుసొచ్చిందో ఫోన్ చేసి ఒక తిరిగి రమ్మన్నది అన్న నువ్వేనా సీను యూట్యూబ్ ఛానల్ నీదేనా మీరే నచ్చలే ఫోన్ లో మాట్లాడ రమ్మన్నది ఆ నేను ఇగో ఏం చెప్పాలన్నా నా కట్ట మూడు నేను కెమెరా పెడతా సాడుకు పెడతా అన్ని మాట్లాడుతున్నా అన్ని మా ప్రేక్షకులకు చెప్తావాగు అన్న పెట్టుకొని రాలేదా ఇప్పుడు పెడతారా వచ్చినాక అయ్యో ఒక షెట్లల్లో పెడితే ఎట్లా కనబడుతుంది మరి షెట్లల్లో పెడితే ఎవరు కనిపించద్దనే షెట్లలో పెడతాను చెల్లే మీ ఆయన కూడా కనిపించదు కదా ఇళ్ళకి వెళ్ళి షార్ట్ నుండి తీస్తా నేను వీడియో ఆగు ఆగు మీ ఆయన దుర్మార్గులు అన్నీ చెప్తూ ఆగు ఎంత గోసం ఉంటే అంత ఫోన్ చేసి బా నువ్వు బతలాడతాను బాధపడతాను అయ్యో ఇంకా ఫోన్ పెడతానో ఏందన్న కెమెరా పెట్టు గతికి మన ఫోన్లో ఏమవుతుంది ఏం కనబడతాము ఆ కెమెరా పెట్టు అయ్యో చెల్లే కెమెరా పెట్టు అంటాను కెమెరా ఉండద్దా నా దగ్గర ఇది ఏంది అనుకున్నావు నేను ఎక్కడైనా ఈ సెల్తో తీద్దాను ఇది మ్యాక్స్ ప్రో అన్ని కెమెరాల కన్నా మంచిగా వస్తుంది క్లారిటీ చూడు నువ్వు తీసినాక చూసినాక చెప్తావు నువ్వే అయ్యో అవునా మంచి వాడతా అన్న మరి అయ్యో చూసుకున్నాను రాకపోతే మచ్చలు వాడనీయ కన్నా పోరగాళ్ళు రాన్రా కెమెరాలు కనబడతా మరి రాండి రాండి ఫోటోలు కొడతాను రాండి 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 అయ్యో మా కొడుకు మా బిడ్డ మంచిగా పడాలి చూసుకో ముందుగానే చూసుకో అమ్మ ఓకే ఆన్ చేసిన మంచిగా నీట్గానే వస్తుంది ఇక్కడ అమ్మ ఇక్కడ మంచిగా పడతా చెల్లే ఓకే అమ్మ చెప్పండి అమ్మ మీ కష్టాలు చెప్పు చెల్లె అబ్బా అన్న ఇది వరకు మా ఆయన కూడా పోనీయలే నాకు ఫోన్ ఉన్న ఫోన్ గిఫ్ట్ ఇస్తానమ్మ మంచిగా ఉన్నది ఫోన్ చెల్లే నీకు కాదు అక్కడ వీడియో పెట్టినా ఇక్కడ ఫోన్ ఇది మైకు ఇందులో క్లారిటీ వస్తుంది మాట అని నేను దగ్గర పెడతానా మాట్లాడి ఇక చెప్పు అయ్యో మైక్ అంటే ఇట్లా పట్టుకునేది ఉంటుంది కదా కాదు నీటి ఇక్కడ రావడం కోసం చెప్పిక ఇగో అన్న ఏం చెప్పాలన్నా ఏం చెప్పాలి మస్తు కష్టం వారి కోసున్నది మా ఆయనతో మస్తు కష్టపెడతాడు 4 సంవత్సరాలు అవుతుంది ఒక్క 10 రూపాయల పానీపూరి ఇప్పమంటే ఇప్పిస్తలేడు అన్న ఇప్పిస్తలేడు పానీపూరా పానీపూరి అని చెల్లే పానీపూరి ఇంకొక పానీపూరి తినబుద్ధి అవుతుంది తినిపి అంటే ఇగో నా దగ్గర షిల్లర్ లేదు అని అన్నాడు నా దగ్గర పైసలు లేవు అన్నాడు అన్న వాళ్ళు షిల్లర్ లేదు మళ్ళా 2000 రూపాయలు లోటు ఇస్తే పానీపూరి బండ షిల్లర్ ఇస్తాడు అయ్యాడు అని సప్పుకున్నన్న మనసు చంపుకున్నా నేను చెల్లే పానీపూరిలో నాకెందుకు నన్ను విశేష సంగతి అసలు సంగతి చెప్పు ఎందుకు రమ్మన్నావు ఏంటి నీ బాధ ఏం చెప్పు నీ కట్టమేం చెప్పు అయ్యో గట్లంటవేందన్నా నేను చెప్పేది గదే కష్టము ఇంకా కొత్త కష్టం ఎక్కడికెళ్ళి తెచ్చి పెట్టాలి ఇంకొకటి 1 సంవత్సరం గడిచిపోయింది మా పెద్ద బుజ్జి కూడా పుట్టింది మా బుజ్జి పుట్టినాక కూడా ఒకసారి పానీపూరి తినిపించమంటే ఏ ఇవన్నీ బయట తినలేందుకు అంత కడుపు నొత్తుంది కాలు నొత్తుంది దగ్గత్తుంది పాడుపడాలి ఏమేమగలుగుతారు అది ఇదని చెప్పి ఏదో ఒక వంక చెప్పి పైసలు అయితే అని మళ్ళీ తినిపించలేదన్న ఇగో ఇది వరకు పెళ్ళైన 4 సంవత్సరాలు అవుతుంది ఒక్కసారి పానీపూరి తినిపించమంటే తినిపిస్తలేడన్న ఇట్లా అన్యాయం ఉంటుంది అసలు ఇంతకు నువ్వు పిలిచింది పానీపూరిలో ఏం లొల్లమ్మా ఒకసారి కరెక్ట్ గా మా ప్రేక్షకులు చెప్పు నీ లొల్లేందా నాకైతే ఏం అర్థమైతలేదు అయ్యో గట్లా వర్తిలేందన్న ఉన్నలల్లో చెప్పవర్తి లేవన లేనిలోళ్ళు సృష్టించి చెప్తానా ఉన్నలోనాయే గదేలోళ్ళు 4 సంవత్సరాల బట్టి పానీపూరి తినిపించమంటే తినిపించలేడు గద చెప్తాను ప్రేక్షకులకు చెప్తాను నీకు చెప్తాను 4 సంవత్సరాలు అవుతాంది ఇంకా 10 రూపాయల పానీపూరి తినిపించమంటే తినిపించలేడు పిలిపిస్తానని చెప్తాడు ఇన్ని రోజులు బట్టి అడిగినా తినిపించలేడు ఇక నువ్వు ఏదన్నా చేసినా కష్టం బయటికి వెళ్ళగొట్టిందే కావాలి పరిష్కారం చేసిందే కావాలి ఏందమ్మా నేను హైదరాబాద్ నుండి పెద్ద షూటింగ్ వదిలిపెట్టుకొని వచ్చిన ఇక్కడికి వచ్చేసరికి ఎందుకు పానీపూరి గొల్లొల్లా పానీపూరి తినిపించడం కోసం నేను వచ్చిందా ఏందమ్మా నువ్వేం మాట్లాడుతున్నావు అసలు అయ్యో నీకు పానీపూరి నల్లంటే చిన్నగా పడుతుందా 4 సంవత్సరాలు అవుతుంది ఇంట్లో నా పెళ్ళ మనసులు ఏముండదు అని తెలుసుకోలే నీకు నా బాధ అర్థమవుతలేదు కదా అసలు మా ఆయనకి అర్థమవుతుందంటే నీకు కూడా అర్థమవుతలేదు పానీపూరి కావాలి నాకు 4 సంవత్సరాలు అవుతుంది అది చూసి అది ఋషి ఎట్లుంటుందో చూద్దామన్న ఇప్పించలేడు పీల్ మొక్కపోడు వన్ మొక్క వంగడు అని నువ్వన్న బాధ ఏదో ఒకటి చేసి ఇస్తామంటే నువ్వు గట్లనే పడుతుంది ఓకే అమ్మా అంతగానే వేడాకు నీకు పానీపూరే కదా చూడండి ఫ్రెండ్స్ ఇగో పానీపూరి కోసం ఇలా భర్తతోటి లొల్లి పెట్టుకున్నాడట మనం ఈ లొల్లిని సాల్వ్ చేసి పానీపూరిని కొనిచ్చేలాగా చేసి మనం వెళ్ళిపోదాం చూడండి 4 సంవత్సరాల నుంచి అడుగుతాను ఒక్క 10 రూపాయలు పానీపూరి ఇప్పించలేడు ఎప్పటికీ ఏదో ఒక మాట చెప్పి వెళ్ళగొడతాడు ఏదో ఒక మాట చెప్పి దాటేస్తాడు అమ్మ ఈ 10 రూపాయల పానీపూరి కోసం లొల్లేందుకు ఇక నేను ఇస్తానా తీసుకొని పిల్లలకు 10 రూపాయలు నువ్వు 10 రూపాయలు కొనుక్కోపో అయ్యో నీకు ఎవరైనా తెలివి ఉన్నదా బుద్ధి ఉన్నదా
గిట్లాడేదంటాడా రోజు నువ్వు ఇట్లా అడుక్కునే తీసుకుంటే ఒకరోజు తినగలుగుతా అంతే. నువ్వు మా ఆయనని మంచిగా చక్కగా చేసినావనుకో రోజు ఇప్పిస్తాడు మా ఆయన. మా ఆయన బుద్ధి మారు అంటే 20 రూపాయలతోనే ఏమైంది పక్కింటి అక్క కూడా ఇస్తుంది పోపు డబ్బాకెళ్ళి తీసి. ఇక ఒక్కరోజు తినడు నాకెందుకు, రోజు తినిపించగలగాలి మా ఆయన మనసు మారాలి. చూడండి ఫ్రెండ్స్, బయట వాళ్ళు ఎవరు ఇచ్చినా తీసుకోవట్లేదు, వాళ్ళ భర్త తోటే కొనిచ్చేలాగా చేయాలన్నారు. ఆ ప్రయత్నం మనం చేద్దాం. ఆయనకు ఫోన్ చేయి రమ్మని, నేను తినిపించమంట ఎందుకు కొని నేను చూస్తా. సరే ఇక ఫోన్ ఇక్కడదే. ఇగో ఏమోయ్, ఏంది ఏందే? ఇగో నీతో పని ఉన్నా, నీకు ఇక్కడ సెట్ల దిక్కు రావా. ఎక్కడ సెట్లది? ఫోన్ నెంబర్ ఎక్కడది? ఇది ఎక్కడది? ఈ నెంబర్ పడతా అండి. ఇగో ఈ పక్కన అయినది కానీ నువ్వు అయితే రారాదు. ఇక్కడ సెట్ల దిక్కురా, సింత సెట్ దిక్కురా. అక్కడికి ఎందుకు? ఈ అన్నం అనమాట ఏటో పోయినావు. అన్నం లేదు లేదు ఆకలి అయితే అందో దిక్కు. నాకు మామని చెప్తాను ఏందే ఈ అన్నం పాడవాడ. అన్నం 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 పూటల పూటల కుంబల కుంబల తినుడు అయితే ఎరక నీకు. కానీ ఇంకా అంత కాదు. కానీ ఇగో ఇటు ఇంపార్టెంట్ మ్యాటర్ ఉన్నద్దా, నువ్వైతే రా. నీతో ముచ్చట మాట్లాడుతున్నద్దా. ఏం మ్యాటర్? నాతో నేను ముచ్చట మాట్లాడతావు? ఏంది కథ నీకు? అరే నీకు కారెడ్డ మాట్లాడు, నీ వంకర మాట్లాడు అయితే అసలు మాననే మాన. నువ్వు అయితే రారాదు తెలుతుంది. ఫోన్లో మాట్లాడతావా? ఫోన్లో మాట్లాడదైతే ఫోన్లో మాట్లాడకపోదు. నా ఎదురుగా రమ్మనే కదా ఫోన్ చేస్తానా. సరే అత్త రాగు, అత్త రాగు. నీ సంగతి చెప్తా. అక్కడికి అన్నం అన్న వాటికి కథ ఏందో, ఈ లచ్చన మీద నాకు ఏం అర్థమవుతుంది. అత్త నాకు ఏం అర్థం కావాలి అయితే. ఇగో వస్తానన్నాడు అన్న, ఇక వస్తానంటే వస్తాడు. ఇక రాగానే ఇక మరగదంచు. నవ సంవత్సరాల నుంచి మీ పిల్ల మనుషులున్న మాట నీకు తెలియదా? గట్లా చేస్తారా గిట్లా చేస్తారా అని పొళ్ళు పొళ్ళు అన్ను. సరేనా? ఓకే అమ్మ, ఈ సెల్ మీ దగ్గర పెట్టుకోండి. ఇలా వాయిస్ రికార్డింగ్ అవుతుంది, అక్కడ వీడియో రికార్డింగ్ అవుతుంది. నేను పక్కన ఉంటా. చూడండి ఫ్రెండ్స్, వాళ్ళ భర్త ఫోన్ చేసింది, ఇప్పుడు భర్త వస్తాడు. మనం చూద్దాం సమస్య అంటే సమస్య చిన్నదైనా పెద్దదైనా. మా ఆయన నలుగురు చూసి నలుగురు తిడతారన్న బుద్ధి వస్తుంది. అగో అన్న వస్తాను వస్తాను. మన అయితే పక్క నుండి అన్నీ చూస్తూనే ఉంటా. మీరు మాట్లాడండి, నేను వస్తాను మధ్యలో. అమ్మ నీ మర్చిపోయినా, నువ్వేం బాధపడకు. పొట్టు పొట్టు కొడతాం, దౌడదాన్ని వల కొడతాడు కొడతా. నువ్వైతే ఏం బాధపడకు. అగో ఏందే గిడ కూర్చున్నావు? అగో గిడ కూర్చున్నావు అంటే నువ్వు ఎప్పుడత్తరన్నావు ఎప్పుడత్తరావయ్యా? అరే గీ అచ్చుడేంది, పోవుడేంది, గిడికి ఫోన్ చేసి రమ్మనుడేంది, ఏం మాట్లాడుతున్నావే? గిడి కచ్చిగా పొలంగాలను తీసుకొని మట్టి తెచ్చుకొస్తున్నావు. ఇంట్లో అన్నం లేచున్నాం లేదో దిక్కు. ఇగో అన్నం పెట్టేస్తున్నాం బట్ట. నేను ఎన్ని రోజులు అవుతుంది నీకు పానీపూరి తినిపించమని? 4 సంవత్సరాలు అవుతుంది, ఇది వరకు 10 రూపాయలు పానీపూరి తినిపించింది. అది ఏం లేదు. పానీపూరి అడిగే తీరు ఇంట్లో అడగాలి, లేకుంటే పోయినప్పుడు అడగాలి. ఎన్ని సంవత్సరాల నుంచి అడుగుతారు? 4 సంవత్సరాలు అడగబట్టి ఏమని అనియవు. నేను రాను. నువ్వు పానీపూరి ఇప్పించిందాక నేను రాను. అరే గిట్లా కాదే, నువ్వు కొంచెం నడు ఇంట్లో నడు సప్లై నడు. ఇంట్లోకి ఎందుకు రావాలి? ఇప్పుడు 4 సంవత్సరాలు ఇంట్లో ఒకటి ఇప్పిస్తాను. ఏమన్నా నేను ఇంట్లోకి రాను, ఏమన్నా నాకు పానీపూరి తినిపించినాక నేను ఇంట్లోకి రాను. అయినా నా మనసు తెలుసుకో, 4 సంవత్సరాలు అవుతుంది, ఇక 10 రూపాయలు పానీపూరి ఇప్పిస్తే నీకు ఏమవుతుంది? నీ ఆస్తులు జరుగుతాను. నీకేమన్నా ఇదైతుందా అదైతుందా? వామ్ము, వీడే ఇంత గొడ్డు గొడ్డు ఉన్నాడు, వీడే నన్ను కొట్టేటట్టు ఉన్నాడు. ఇక నేను పోయి ఏం మాట్లాడాలి? నాకే నేను పానీపూరి కావాలి. అరే ఎన్ని రోజులు బట్టి చెప్తాను నేను. ఏందయ్య అవగా బుజ్జికి ఇక పానీపూరి తినిపిస్తలబట్ట, ఏంది నీ బాధ? నువ్వెవరు? నేను ఎవరో తర్వాత. నేను వాళ్ళ అన్నని. అసలు చెప్పు, పానీపూరి ఎందుకు తినిపిస్తారు? మీ అన్ననా? ఎవడే వీడు మీ అన్న అంటాడు. మా అన్ననేమో దూరం చుట్టాం. ఎప్పుడు కనవాలే? ఎప్పుడా చెప్పలేనాడు. మా ప్రాబ్లం మాది, నువ్వెవరు వచ్చి మధ్యలో ఏమన్నా ఉన్నాడు? మా లొల్లి మాకు ఉన్నది. అట్లా కాదే, నువ్వు పానీపూరి తినిపించినాకనే పోతా నేను. అంతవేద నన్నోడు కొట్టు పడతా. కానీ పానీపూరి కొట్టినా కూడా నువ్వు పానీపూరి తినిపించినాకనే నేను పోతా. కొట్టినా మంచిదే, నన్ను కొట్టు. అరే పిచ్చరు అరా బాబు, నాకు అర్థం కాదు. మా లొల్లి మాది భార్య భర్త లొల్లి ఎన్నో ఉంటాయి. కొట్టినావు కదా, ఓకే నన్ను కొట్టు, ఇంకా పడతా. కానీ పానీపూరి మాత్రం తినిపి. నువ్వు నడు ఫస్ట్, ఇక్కడ ఉన్నాడు. మా బాధ లేదు, మా అంటే ఎవడే నాకు అర్థం కాదు. తాగమని చెప్పి పిచ్చి పిచ్చి అన్ను రెండు అన్ను పడతా. అరే వీడు ఎవడే నాకు అర్థం కాదు. అరే వీడేంద్ర నాయన నాకు అర్థం కాదు. ఏ రేపు ఎక్కడ మెంటల్ గానే ఉన్నారు నాకు అర్థం కాదు. అరే పాప బుజ్జికి ఇక పానీపూరి కొని కింద బాధపడతాను. ఏంది ఇక్కడ కాదు వీడు ఎట్లున్నాడు, వీని దొడ్డు ఎట్లున్నాడు ముందు చెప్పావా? ఇది దొడ్డున్నాడని నీ ఎక్కడ ఉన్నా ఉరికేస్తే నీ పానీపూరి అట, ఈ లొల్లాట, ఈ దొడ్డాట విని కొట్టేదట్టున్నా. ఎవరా వీడు? వీడంటే ఎవరా?
ఏదేమని వడకతవే నాకు అర్థం కాదు. ఏ నాను దంచు నీకు ఇదన తెలివి లేదు. నువ్వు కొట్టడానికి వచ్చినావు ఈ దెబ్బలు తింటానే ఏంది నీకు ఇదన సిగ్గలేదు గో. కొట్టు 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 పానీపూరి వచ్చేదాకా కొట్టు. అయ్యో తలరిందా తన్నినావా కింద పెడి తన పెట్టినావా అయినా మంచిదే పానీపూరి కొని. అరే మళ్ళీ పానీపూరి అంటాడేమరు. అరే దానికి సింతపండు వాడేది రా నాయన పులుపు తింటే వాడేది దాని కడుపులో మండుతుంది అందుకని కొడితే నడు సపడు. అవునన్నా సింతపండు తింటే కడుపులో మండుతుంది కరెక్టే. పది రూపాయలు పానీపూరి తింటే ఏమైతుంది ఒక్కసారి. అరే అది పెద్ద డేంజర్ అది అంతా పులుపు ఎత్తారు అంత ఆమం ఎత్తారు పానీపూరి తింటే దానికి ప్రాబ్లం అవుతుంది తినిపితారు. అన్ని పైసలు ఒడిచేయని కథ అయినా మంచిదే తినిపి. అరే నువ్వెవర్రా నాకు అర్థం కాదు తినిపి. అరే మీరు ఎక్కడ తల్లిండి అసలు నాకు అర్థం కాదు. రే నువ్వు సప్రగా నాడు నేను నడవా ఈ కానుండి ఇప్పుడు నేను ఎక్కడ వచ్చిన పానీపూరి తినిపించి రాకపోను. నన్ను దండినావు గుదినావు పని పెట్టి కొట్టినావు కదా ఇంకేం చేద్దావు చేసుకో సమ్ముతావా. కానీ పానీపూరి తినిపించేదాకా మాత్రం వీరేంద్రు సరే నిన్ను పానీపూరి తినిపించాలని చెత్తా రికార్డింగ్ అవుతుంది మొత్తం నీకు అక్కడ అక్కడున్న చూసుకో. ఏ రికార్డింగ్ రికార్డింగ్ చెప్తావు చూడు. నువ్వు పానీపూరి ఎట్లా తినిపోయావు నేను చూస్తా చూడాలి చూడు. మావాడు హాయి చెప్తాడు హాయి రా చూడు చక్కగా చూడు అనిపిస్తాడా కెమెరానా వీడియోలు ఎందుకు తీస్తావు. ఏంది వీడియోలు తీసి అంత ఇజ్జత్ తీస్తావా ఏంది వీడియో పని చేయాలి వీడియో పని. నువ్వు కెమెరా తీ ముందు పానీపూరి తినిపి. నువ్వు ఇప్పివంటే ఇప్పియావో వాళ్ళకి అన్న ఇప్పించుకోండి ఏంటంటే కూడా నువ్వేదో కొడతానో ఎందుకు అట్లా ఎందుకు కొడతాను మంచిగా మాట్లాడుకోక ఏమో మీద పడి కొడతాను ఇప్పే శాతగా కానీ తినిపి పానీపూరి తినిపి. అన్న కెమెరా పని చేయవా నేను పని చేస్తాను తినిపిస్తానే పని చేస్తా. వీడియో డిలీట్ చేయవా డిలీట్ చేసిరా డిలీట్ చేసి ఏం లేదు. మీలాంటి వాళ్ళు ఇట్లా తినిపినా లొల్లి పెడతారు కదా వాళ్ళు ఈ వీడియోని చూసైనా కూడా బుద్ధి తెచ్చుకొని తినిపిస్తారని ఈ వీడియో ఖచ్చితంగా అప్లోడ్ చేస్తా నేను వాళ్ళ కోసమైనా. నీకేం ప్రాబ్లం లేకుండా నేను చూసుకుంటా నీ లాంటి వాళ్ళు తినిపించకపోతే ఈ చూసైనా తినిపిస్తారు వాళ్ళు అంతేనా చెల్లే ఓకేనా ఇక మారిండా తినిపిస్తా ఉంటాను కదా తినిపిస్తా తినిపిస్తాను వీడియో డిలీట్ చేస్తేనే పంచుకోండు. నేను దీన్ని డిలీట్ చేస్తా పిట్నాక అప్లోడ్ చేసినా డిలీట్ చేస్తా ఓకే చెల్లె నేను వస్తానా తీసుకుపోతానా బాయ్. చూడండి ఫ్రెండ్స్ ఇలాంటి వాళ్ళని చూసైనా కూడా మారి తినిపియండి తినిపిస్తా దావే తినిపిస్తా. ఏ పానీపూరి తినిపించడానికి వీడియోలు వీడియోలు ఎందుకే అంత అని చెప్తావు కానీ నేను తినిపియనా ఇన్ని రోజులు మరి తీపి తినిపిస్తుందా దాని పొరగాలి ఇక్కడ సాటు కూర్చున్నారుగా తినిపిస్తేనే పట్టుకోవాలి వాళ్ళు ఇంటికి వాళ్ళు కొద్దిగా మీరు కూడా చెప్తలేరు కెమెరా వాడు వచ్చిందని కెమెరా వాడు వచ్చిందని. చూడండి ఫ్రెండ్స్ ఈ సమస్య గురించి అందరు చూశారు కదా. ఒక భార్య దెబ్బలు కొట్టినా పర్వాలేదు అంటుంది తాగచ్చి తిట్టినా కూడా పర్వాలేదు అంటుంది కానీ ఒక పానీపూరి కొనియలేదని అతని మీద కోపం పెంచుకున్నది. ఇప్పుడు భర్తకు బుద్ధి చెప్పి భార్యకు పానీపూరి కొనిచ్చేటట్టు చేసినాం మనం. ఒక భార్య ఒక పానీపూరి కోసం 4 సంవత్సరాల నుండి ఎంత కుమిలిపోతుందో మీరు చూశారు కదా. మొత్తానికైతే ఈ సమస్యను పరిష్కరించడం మనం. భార్య మనసు తెలుసుకున్న వాడే భర్త. ఇలాంటి మరెన్నో సమస్యల పరిష్కారం కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ బాయ్.